श्रीमते रामानुजाय नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। भरताय परं नमोस्तु तस्मै प्रथमोदाहरणाय भक्तिभाजां यदुपज्ञमशेषतः पृथिव्यां प्रथितो राघवपादुका प्रभावः। भागवतोत्तमुलारा, भागवत कटाक्षंतो निगमांत महादेशिकुलु सर्वतंत्र स्वतंत्रुलै समर्पिस्तू उन्नटुवंटि पादुका सहस्रम्लो ईनाडु 17వ పద్ధతి పద్మరాగ పద్ధతి। పద్ధతి అంటే నడకండి, ఆ నడకలు 32 నడకలు అన్నమాట, ఇది బ్రహ్మసూత్రాల్లో చెప్పారు। దేశకుల వారు ఆ పద్ధతి అన్నదానికి చక్కగా తన కావ్యంలో ఒక్కొక్క విభాగానికి మార్చుకున్నారు। ఎంత అందమైనటువంటి ఆలోచనో వారిది। ఈ రోజున భగవాను యొక్క నడకలలో పద్మరాగమణుల యొక్క కైంకర్యంటండి। పద్మరాగమణులు కూడా పరమాత్మ పాద సేవ చేస్తున్నైట పాదుకలో ఉంటాయి ఈ పద్మరాగమణులు, వాటిని వాటి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు మనకి। దానిలో ముందుగా మొదటి శ్లోకం, ప్రపద్యే రంగనాథస్య पादुकां पद्मरागिणीं पदैकनियतां तस्य पद्मवासामिवापराम्। इदि श्लोकं। दीनिलो मोदटि पदंलोने प्रपद्ये रंगनाथस्य पादुकां, नेनु श्रीरंगनाथुनि योक्क पादुकनु శరణాగతి చేస్తున్నాను అంటున్నారు। ఆరంభమే ప్రపద్యే అంటే శరణాగతి చేస్తున్నాను నేను, ఎక్కడ అహం అని లేరు, ప్రపద్యే అని చెప్పుకున్నారు। ఎందుకనిట, ఈనాడు పద్మరాగమణులు శ్రీరంగనాథుని యొక్క ఎలా ఉన్నాయట, పదైకనియతాం పాదమందే రక్షణ తత్పరగా ఉన్నటువంటి మరొక మహాలక్ష్మిలాగా కనపడుతోందంటున్నారు। అటువంటి రంగనాథుని యొక్క పాదుకాదేవిని నేను శరణు పొందుతున్నాను అని భాగవతోత్తములారా। దీనిలో వ్యాఖ్యానంలో ఉన్న మంచి చమత్కార అర్థాలని హయగ్రీవ భగవానుని కృపాకటాక్షంతో మనం ఈ విధంగా అనుసంధానం చేసుకుందాం। ఏమిటి, మామూలుగా వ్యూహావతారంలో వర్ణ చతుష్టయాన్ని పాదుకలో ప్రధానంగా దర్శిస్తూ కవి వేదాంత దేశకుల వారు వేరువేరుగా వర్ణించాలని అనుకున్నారు। అయితే మొట్టమొదట పద్మాలతో పోలికను చెబుతూ పద్మరాగమణుల చేత మాత్రమే ఈ పాదుక భూషితంగా ఉంటుంది అని స్వరూపం యొక్క వర్ణాన్ని చెబుతున్నారు। లక్ష్మీదేవి చూడండి, బాగా ఆలోచిద్దాం, భగవంతుని వక్షస్థలంలోనే నివసిస్తుందని మనందరికీ తెలుసు। అంటే ఒక్క వక్షస్థలంలోనే నివసిస్తూ ఉండాలి లక్ష్మీదేవి అనే నియమం ఏమీ లేదండి। ఎందుకని,
ఆమె ఒక్కొక్కసారి భగవానుని యొక్క అవయవాల యొక్క సంశ్లేషంతో ఆమె ఒకసారి పాద సన్నిధిలో ఉంటుంది లేదా తనకు నచ్చినటువంటి స్థలంలో ఉండే అవకాశం ఉంది. ఎక్కడైనా కూడా ఆ లక్ష్మీదేవి కనపడుతూ ఉంటుంది. కానీ మన పాదుకాదేవో పదైకనియతాం తస్య, భగవానుని యొక్క పాదమునందే ఉంటుందండి ఎప్పుడు అక్కడే ఈమె యొక్క నివాసం. చూసారా మిగిలిన ఆ లక్ష్మీదేవి పద్మాలు ఉన్నాయి చూసారా, ఎక్కడ పడితే అక్కడ పరమాత్మని ఒకసారి బుగ్గలపైన చేయి పెట్టవచ్చు, భుజాలపైన పెట్టవచ్చు, శిరస్సు మీద పెట్టవచ్చు, మరొక చోట మరొక చోట. పాదుక అలా పెడతారండి? లేదు కదా. కాబట్టి పాదుకాదేవి భగవానుని యొక్క చరణంలో మాత్రమే ఉంటుందిట. ఎలాగా? మరొక లక్ష్మీదేవి లాగా అన్నమాట. అంటే లక్ష్మీదేవి కన్నా విలక్షణమైనటువంటి పాదుక ఎప్పుడు అనన్య స్వామివారి యొక్క అనపాయిని అండి పాదాలకి అపర లక్ష్మిగా ఉందిట. ఎందుకని? పద్మధారిణి ఎవరు? లక్ష్మీదేవి. ఆమెకు పద్మహస్త అని పేరుంది. ఆమెకు పద్మాలంటే చాలా ఇష్టం కదా. మరి పద్మరాగమణి యుక్తమైంది ఎవరు? పాదుకాదేవి. పద్మమందు వసించేది లక్ష్మీదేవి అయితే పద్మపీఠంలో ఉండేటువంటిది ఎవరు? ఈ లక్ష్మీదేవి. ఎవరు ఈవిడ? పాదుకాదేవి. మరొక లక్ష్మిలాగా గోచరిస్తోంది. భగవత్పాద పద్మవాసగా ఉన్నటువంటి ఈమె పద్మరాగిణి అని దేశికులు ప్రపత్తి చేస్తున్నారండి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వా అని శ్రీ సూక్తంలో అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే, ఆహా చేతిలో పద్మాలు కలిగిన దాని ద్వారా, అలాగనే పద్మం మీద వేయించేసి ఉండేటువంటి తల్లి అని రకరకాలుగా చెప్పి అటువంటి నీ పాద పద్మాల్ని నమస్కరిస్తున్నాను అని శ్రీ సూక్తంలో మనం అధ్యయనం చేస్తున్నాం. కానీ దేశకుల వారు చెప్తున్నారు కణ్పాదం కైకమలం. మనకి నమ్మాళ్ళ వాళ్ళు తిరువాయిమళ్ళలో చెప్తారు స్వామి నేత్రాలు అబ్బా కణ్పాదం కైకమలం, కళ్ళు కూడా కమలాల్లాగా ఉంటాయి, అదేవిధంగా పాదాలు కమలాల్లాగా ఉంటాయి, కై అంటే చేయి కూడా కమలాల్లాగా ఉంటాయి. అంటే ఎక్కడ పడితే అక్కడ లక్ష్మి అంతా కూడా తిరుగుతూ ఉంటుంది పెరుమాళ్ళకి. కానీ పాదుక అనే లక్ష్మి ఒక్క క్షణం కూడా అగలహిల్లేనిరయుమెన్ను, ఒక్క క్షణకాలం కూడా వదలకుండా పాదాలనే ఆశ్రయించుంటుందిట. అది పద్మమునందు రాగముగా పెరుమాళ్ళ యొక్క హస్తపాదాలు ఉంటే పాదుకాదేవి పద్మరాగమణులతో ఉంటుందిట. ఇక్కడ చమత్కారంగా దేశకుల వారు ఈ పద్మరాగం అనేటువంటి పద్ధతుల ద్వారా ఈ వృత్తాంతాలు మనకు తెలియజేస్తున్నారు. భాగవతోత్తములారా మరొక శ్లోకాన్ని ఇలా అనుగ్రహిస్తున్నారు, చదువుదాం. వివృణోతి రంగపతి రత్నపాదుకే త్వయి పద్మరాగమణి పద్ధతి శుభా నిబిడోరు సంఘటన పీడనక్షరన్ మధుకైట భక్షతజ పంకవాసనా. చాలా చమత్కారమైనటువంటి శ్లోకంతో చెప్తున్నారు. ఏమిటంటే మంజుభాషిణి వృత్తం అంటారండి దీన్ని. సవిరుణోతి వివృణోతి రంగపతి రత్నపాదుకే త్వయి పద్మరాగమణి పద్ధతి శుభా. చక్కగా పలకరిస్తున్నట్టు మంజుభాషిణి అనే వృత్తంలో దేశకుల వారు దీన్ని బంధించారన్నమాట చక్కని పదాలతో. ఏమిటిట? ఓ రంగరాజు రత్న పాదుక నా తల్లి, నీకు మంగళకరమైనటువంటి పద్మరాగమణుల పంక్తి ఇంకా దృఢమైనటువంటి తొడలను పెంచి మర్దించడం చేత కారుతున్న మధు కైటభ అసురుల నెత్తురు బురద ఉన్న రీతిగా కనపడుతోంది మాకు. ఏమిటో దీనిలో ఉన్న రహస్యాన్ని ఇలా తెలియజేస్తున్నారు. వివృణోతి ఆ ఒక్కసారి దేశకుల వారు పాదుకల దగ్గర ఉన్న పద్మరాగమణులను చూశారట. అప్పుడు ఆయనకి ఆ పాదుకాదేవి ఇలా తెలియజేస్తోందిట రంగపతి రత్న పాదుకే
శ్రీరంగనాథుని యొక్క రత్నపాదుక త్వయి పద్మరాగమణి పద్ధతి శుభా. బా, పద్మరాగమణులతో ఉన్న పద్ధతి నడక ఎంత బాగుందమ్మా. నిబిడోరు సంఘటన పీడనక్షరన్ మధుకైట భక్షతజ పంకవాసనా. ఇక్కడ పాదుకలు తమ యందు ఉన్నటువంటి పద్మరాగమణుల కాంతి చేత ఎర్రగా కనబడుతున్నాయి. ఎలా ఉందంటే, ఇది ఒకనొక సమయంలో నీటిలో ఉన్నారట పెరుమాళ్ళు, జలనారాయణుడు. మహావిష్ణువులు ఏం చేశారట, మహావిష్ణువుతో మధు కైటభ అనేటువంటి ఇద్దరు రాక్షసులు యుద్ధానికి వచ్చారట. ఓయ్ మహానుభావ, నీళ్లలో పడుకోవడం గొప్ప అనుకుంటున్నావా, లే మాతో యుద్ధానికి రా అన్నారట. అయితే పెరుమాళ్ళు ఏమన్నారంటే, ఒరే విధవా, ఇద్దరు మీరు నాతో పోరాడగలుగుతారా, అది అసంభవము అన్నారట. అంటే ఆ రాక్షసులు అన్నారట, సరే మీరు నాతో ఎలాగో పోరాడలేరు కదరా, మీ ఇద్దరు మీకు ఏదైనా వరం ఇస్తాను తీసుకోండి అన్నట్టు. పోవయ్యా, నువ్వేమిటి మాకు వరం ఇచ్చేది, నీకేమేం వరం ఇచ్చేంత గొప్ప రాక్షసులం, కోరుకో అని నారాయణ్ణి అన్నారట. ఓ, అయితే అప్పుడు నారాయణుడు తెలివిగలవాడు కదండి, ఆపద్ బాంధవుడు ఆయనే, మహా తెలివిగా ఉంటారు. అందుకనే ఆయన సత్వస్వరూపం శ్రీమన్నారాయణుడు, బుద్ధి ఎప్పుడూ కూడా ఆయనకి చురుకుగా ప్రవేశిస్తుంది. అప్పుడు ఆయన అన్నారట, ఓహో నాకు వరం ఇవ్వాలనేటువంటి మీ కోరికను ఓ మధుకైటబులారా, నేనెందుకు కాదంటాను, నాకు ఒక వరం ఇవ్వండి, మీ ఇద్దరు మీరిద్దరూ నా చేతిలో చచ్చిపోవాలి, ఆ వరం ఇవ్వండి అన్నట్ట. అని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి, అలాగే ఆహా, అదంతా మరి మొత్తం చుట్టూరా నీళ్లు, సముద్రంలో జరుగుతుంది వ్యవహారం అంతా. అయితే మాట తప్పకుండా ఈ మధుకైటబులు ప్రాణాల మీద తీపితో వీళ్ళేమన్నట్ట, ఇప్పుడు నీళ్లలో ఉన్నాం కదా, ఇప్పుడు చెప్పండి, నీళ్లు లేని స్థలంలో మా తలలు తీయండి, మీ కోరిక తీరుతుంది అన్నట్ట. ఎలా తీరుతుంది, అంతా నీళ్లు కదా, సముద్రంలో జరుగుతుంది వ్యవహారం అని కోరారు. అప్పుడు జగన్నాటక సూత్రధారైన నారాయణుడు ఏం చేశాడు, ఆ సముద్ర జలంలో కొంచెం పైకి లేచి తొడలను పెట్టాటండి, దృఢమైన తొడలను విశాలంగా పెంచాడు, ఓ పెద్ద కొండలలాగా పెద్ద తొడలు స్వామివారివి. అప్పుడు అక్కడ నీళ్లు రాలేదు ఆ తొడల మీదకి. ఆ మధుకైటబుల తలలను మొద్దు మీద పెట్టినట్లుగా తన తొడల మీద పెట్టి నరికి పడవేశాడు. వారి తలల్లోంచి కారినటువంటి రక్తం పాదుకల మీద ధారధారగా చిక్కగా పడి అంటుకుపోయింది. అప్పుడు పాదాల కింద పాదుకలు ఉన్నాయి కదా, ఆ ఎరుపుతనం ఈరోజుకి కూడా పోకుండా కనపడుతున్నాయి. అదే పద్మరాగము అని, ఆ మణులన్నీ కూడా పద్మరాగాలుగా ప్రకాశిస్తున్నాయి అని దేశకుల వారు దీనిలో చెప్తున్నారు. నిబిడోరు సంఘటన పీడనక్షర మధుకైట భక్షతజ పంకవాసనాం. ఈ దీనిలో ఒక చక్కని వృత్తాంతం, మధుకైటభ సంహారము అనే వృత్తాంతం తెలియజేశారు. భాగవతోత్తములారా, భగవానుని యొక్క దివ్యనామాలను గనక విన్నట్లయితే ఎంతో పుణ్యము. తవ కథామృతం తప్త జీవనం, ఈ కథ వింటేట మనకి మూడుబారిన జీవితం మధుకైటభ వృత్తాంతం వినడం ద్వారా చక్కగా చిగురిస్తుంది అని చెప్పారు. తర్వాత మరొక శ్లోకంలో ఇలా అనుగ్రహిస్తున్నారు. అవైమి దోషాపగమస్య హేతుం తమోపహం సంభృత పద్మరాగాం అశేషవంద్యాం మణిపాదుకే త్వాం రంగేశ సూర్యోదయ పూర్వసంధ్యాం. ఎన్ని భావాలండి, మామూలు వాళ్ళకి ఈ భావాలు అందవు, అందుకనే వాళ్ళు కవులయ్యారండి, కవులలో కూడా కవి సార్వభౌములయ్యారండి. అవి కూడా ఆ రసాలన్నీ కూడా పరమాత్మకే సమర్పించారు. దేశకుల వారు నవరసాలని కూడా ఒకే రసం, శరణాగతి భక్తి రసంలో ముంచెత్తేశారన్నమాట. అది ఏ రసమైనా కావచ్చు. భవభూతి మహాకవి కరుణరసంలో ఆ విధంగా చేశారు, ఆయనకు ఆయనే సాటి అని.
మరి శ్రీరామచంద్ర మహాప్రభు యొక్క వైభవాన్ని వర్ణించేటువంటి సందర్భంలో నవరసాలు కూడా దాసోహం సమర్పిస్తాయి ఈ మహాకవికి. చెప్తున్నారు చూడండి, ఓ రత్నపాదుక అవైమి దోషాపగమస్య హేతుం. అమ్మా మణిపాదుక, దోషాపగమస్య పాపం పోగొట్టడానికి, దోషం అంటే సంస్కృత భాషలో చీకటికి కూడా పేరుంది. ఒకవేళ చీకటిని పోగొట్టడానికి లేదా పాపాన్ని పోగొట్టడానికి కారణం ఏమిటంటే తమసాపాం. శోకాన్ని పోగొట్టేటువంటి, చీకటిని పోగొట్టేటువంటిది ఏమిటి? సంభృత పద్మరాగం. నీ పాదాలకు ధరింపబడినటువంటి పద్మరాగమణులతో ఉన్న పాదుకలు, ఆహా, అశేషవంజాం సమస్త జనుల చేత సేవింపబడుతున్నాయి. ఎలాగా? రంగేశ సూర్యోదయ పూర్వ సంధ్యా. శ్రీరంగనాథుడనే సూర్యుడు ఉదయించడానికి తగిన తొలి సంధ్యలాగా ఉన్నావు తల్లి అని మేము అనుకుంటున్నాం. సూర్యభగవానుడు ఉదయించడానికి ముందు ఎర్రటి కాంతి వస్తుంది కదండి. అలానే భగవత్పాదాలు మన ఇంట లేదా మన హృదయంలో ఉదయించడానికి ముందు దాని మీద రాగం ఏర్పడుతుంది. రాగం అంటే కాంతులు ఏర్పడతాయి. ఆ కాంతులు ఎవరివి అనుకుంటున్నారు? పాదుకలవి. పాదుకల కాంతి పడిన తర్వాత పాదాలు తమ కాంతిని ఇస్తాయిట. అంటే సూర్యుడి కంటే ముందొచ్చిన అరుణోదయంలాగా, ఆ తరువాత సూర్యభగవానుడు వచ్చినట్లుగా ముందు పాదుకలు వచ్చి ఆ తరువాత ఇదిగో ఆ శ్రీరంగనాథుడు వస్తారట. భాగవతోత్తములారా, మణిపాదుక ప్రాతకాల సంధ్యగా శ్లేషతో ఇక్కడ దేశకుల వారు చెప్తున్నారు. అడుగడుగున శ్లేషలండి. నిజంగా వాటిని సమర్థిస్తూ చెప్పడం అనేది నాబోటి క్షుద్రుడి వల్ల సాధ్యమయ్యేది కాదు. అసలు పాదుకా సహస్రం మొదలు పెట్టడం అంటే ఎన్ని గుండెలుండాలి స్వామి? మనకంత శక్తి ఉన్నదా? లేదు. కేవలం ఆ పెరుమాళ్ళ మీద, ఆ పాదుకల మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ఒక ఆశ అండి. ఎలాగైనా సరే మనం కూడా తెలుగు భాషలో దీన్ని అనుభవిద్దామని, దానికే ఈ సాహసం చేస్తున్నాను తప్ప మన యొక్క వాంగ్మయం కానీ, మన శబ్దశక్తి కానీ, మన అర్థాలు కానీ, మన భావాలు కానీ దేశకుల వారిని పూర్తి హృదయాన్ని ఆవిష్కరించలేవండి. దోష, తమః, పద్మరాగ అని మూడు పదాలు ఈ శ్లోకంలో తెలియజేశారు. దోషాపగమస్య తమోపహాం అంటూ పద్మరాగ అనేటువంటి ఈ పదాల ద్వారా ఎంత చక్కగా ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. పద్మరాగాలకు ఉండే తేడా అండి. పద్మానికి ఎలా ఉంటుందో చూద్దాం. ముందు తదాశ్రయత్వము అంటే ఒకరిని ఆశ్రయించుంటుంది. తదేక ప్రియత్వము ఒకరి ఎందు ప్రియంగా ఉంటుంది. తన్ నిర్వాహకత్వం అంటే ఈ మూడు ఏమిటి అంటారు? ఆకారత్రయ సంపద అని అంటారు పద్మాలకు. అలాగనే ఈ ఏమిటి తదాశ్రయత్వం అంటే, తదేక ప్రియం అంటే ఏమిటి, తన్ నిర్వాహకం, ఈ రెండిటికీ ఎలా ఉన్నాయి చూద్దాం. పద్మాలకు, పద్మరాగ మణులకు, ఈ రెండిటికీ కూడా దేశకుల వారు చెప్తున్నారు. పద్మాలకు ఎక్కడ ఆశ్రయించి ఉంటాయి చెప్పండి? జలంలో ఆశ్రయించి ఉంటాయి. దానివల్ల పద్మాలకు ఏమొస్తుంది? సౌందర్యం వస్తుందండి. కమలములు నీటబాట్సిన, కమలంలో ఉన్నంత వరకు అవి ఎలా ఉంటాయి? సౌందర్యంగా ఉంటాయి. ఆ కమలాలని తీసి పక్కన పడేస్తే కాసేపటికి సౌందర్యం పోతుంది కదా. అలాగనే పద్మరాగమణులకి భగవత్ పాదుకలను ఆశ్రయించడం వల్ల సౌందర్యం అండి. తర్వాత ఎక్కడో పెడితే ఆ పద్మరాగాలు ఎవరికి కావాలండి మనకి? భగవత్ పాదుకలో ఉన్నంత వరకు అబ్బా అది పద్మాలే అని అంటున్నారు. ఇక రెండోది తదేక ప్రియత్వం. పద్మాలకు సూర్యుడి వల్ల వికాసత్వం. సూర్యుడిని చూస్తే పులకరించిపోతాయి అన్నమాట అవి. తెల్లవారేసరికి అవి చక్కగా వికసిస్తాయి. భాస్వానుదేతి వికచాని సరోరుహాణి అని వెంకటేశ్వర సుప్రభాతంలో మనం పాడుతున్నాం కదా. అదేవిధంగా మరి పద్మరాగాలకి భగవత్పాదుకలను చూస్తే, ధరిస్తే గొప్ప వికాసత్వం ఏర్పడుతుంట. అబ్బా వికసించిపోతాయిటండి ఆ పాదుకలు. తర్వాత అది మూడోది తన్ నిర్వాహకము అని చెప్తున్నారు. పద్మాలకు అష్టదళ పద్మం అంటారు లేదా శతపత్రం అంటారు.
సహస్రపత్రాలు అని దళాలను బట్టి వాటికి గొప్పతనము ఏర్పడుతుందండి. రక్తిమ ఎర్రగా ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి. మరి పద్మరాగమణులకు ఇవి వీటి కూడా పాదుకాదేవిని ఆశ్రయించడం వల్ల ఎరుపుతనం బ్రహ్మాండంగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అష్ట శత సహస్రపత్రాలతో ఎలా ఉంటాయో ఆ పుష్పాలు వాటికంటే గొప్పగా ఈ పాద పద్మాలు కనబడతాయిట. ఇక పాదుకాదేవి అనన్యార్హము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వం అనేటువంటి ఆకారత్రయ సంపత్తులు కలిగి ఉంటుంది. అంటే ఏమిటి, ఎప్పుడు కూడా ఇంకొకరికి ఇవి తగవండి ఈ పాదుకలు. భగవానుని పాదుకలు ఇంకెవరైనా దాన్ని ఏం చేస్తారు, నమస్కరించాల్సిందే. అనన్య శరణత్వం, ఈ పాదుకాదేవి ఇంకొకరిని శరణ వేడదండి, ఆమె శరణు వేడుతూ మనకు కూడా శరణు వేడండి అని చెప్తోంది. ఇక అనన్య భోగ్యత్వం, పాదుకలు ఎవరికి భోగ్యంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాయి, కేవలం శ్రీమన్నారాయణునికే అని. ఈ మూడు కూడా ఆకారత్రయములు అంటారు, మహాలక్ష్మీదేవికి ఉండే లక్షణాలు ఇవి. శ్రీరంగనాథుని పాదుక రాగద్వేషాది దోషాల్ని నశింపజేస్తుంది. అంటే పూర్వ సంధ్య ఏం చేస్తుందండి, సూర్యోదయం ముందు అంతకుముందు ఉన్నటువంటి రాత్రిని తరిమివేస్తుంది. చూడండి, సూర్యుడికి పాదాలకు అన్ని రకాల పోలికలు చెప్తున్నారు ఈ శ్లోకంలో. పాదుకాదేవి శోక నివారణ చేసి మనస్సుని చక్కగా ప్రసన్నం చేస్తుంది. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అంటూ ఎప్పుడైతే మీరు స్మరిస్తారో వెంటనే మీకు మీ మనస్సుని ప్రసన్నమవుతుంది. అలాగనే ఈ ప్రాతకాలంలో వచ్చిన తొలి సంధ్య ఏం చేస్తుంది, చైతన్యాన్ని కలిగిస్తుంది. అంతవరకు పక్షులు ప్రాణులు మనమంతా నిద్రపోతూ ఉంటాం, పూర్వ సంధ్య రావడంతోనే మనకు చైతన్యం వస్తుంది. పాదుకాదేవి తాను ధరించిన పద్మరాగాల్ని వికసింపజేస్తుంది. పూర్వ సంధ్యాదేవి తన ఎర్రతనం వల్ల పద్మాలను వికాసపరుస్తుంది. పాదుకాదేవి శ్రీరంగనాథుణ్ణి మనకి దర్శింపజేస్తోందండి. మరి ప్రాతస్సంధ్య ఏం చేస్తుంది, సూర్యభగవాను దర్శింపజేస్తోంది. కాబట్టి లోకులందరూ కూడా పాదుకాదేవి వందనం చేసుకుంటారు. అక్కడ లోకులందరూ కూడా సూర్యభగవానునికి సంధ్యావందనం చేస్తుంటారు. ఈ విధంగా అద్భుతమైనటువంటి తొలి సంధ్యలాగా కలపడం అనేది దేశకుల వారికే చెల్లింది. రంగేశ సూర్యోదయ పూర్వ సంధ్యా, ఆ రంగనాథుడు సూర్యోదయానికంటే పూర్వ సంధ్యలాగా ఆయన పాదాలుంటే పాదుకాదేవి బ్రహ్మాండంగా ఆ పదపద్మాలన్నింటినీ కూడా వికసింపజేసుకుంటోంది అని ఈ శ్లోకంలో మనకి అనుగ్రహించారు భాగవతోత్తములారా. మరొక శ్లోకాన్ని ఇలా మనం అనుసంధానం చేసుకుందాం. దేవస్య రంగరసికస్య విహారహేతో ఆత్మానమంగ్రి కమలే వినివేద్య పూర్వం ప్రాయో నివేదయ శిశోని మణి ప్రకాశై ప్రచూష పద్మకళికాం పదరక్షిణిత్వం. ఎన్ని పదాలు చెప్తున్నారో పాదుక అనే దానికి పదరక్షిణి అని చక్కని ప్రయోగం చేస్తున్నారు. ఓ పాదుకా తల్లి, నువ్వు రంగరసికస్య, శ్రీరంగ విమానంలో చాలా ఇష్టంగా ఉంటారు పెరుమాళ్ళు. ఆయనకి నాట్య రంగంలో చాలా ఇష్టమండి. రంగం అంటే ఏమిటండి, రంగస్థలం అంటే అర్థం ఏమిటి, నాట్యాలు చేసేటువంటి స్థలం. ఆ శ్రీరంగ రసికుడు ఆయన. ఎటువంటి పదప్రయోగం చేస్తున్నాడు, దేవస్య రంగరసికస్య విహారహేతో. శ్రీరంగనాథుడు ఆయన రంగం మీద విహరించాలన్నందుకు, సంచారం కోసం, లీల కోసం ముందుగా ఆయన ఏం చేస్తారు, ఆత్మానమంగ్రి కమలే వినివేద్య పూర్వం తన్ను తాను ముందుగా వెతుక్కుని ఆ పాదుకల మీద పాదం పెడతారండి. ఆహా, ప్రాయో నివేదయ శిశోణమణి ప్రకాశై ప్రచూష పద్మకళికాం పదరక్షిణిత్వం. అప్పుడు ఏం చేస్తుంది ఈ నువ్వు తల్లి, పద్మరాగమణులచే బహుశ ప్రాతకాలంలో తామర మొగ్గను సమర్పిస్తున్నట్లుగా పాదుక ఆ పాదాలకి సమర్పించబడుతోంది. తాను వెళ్ళి అదిగో సూర్యుడు వస్తున్నాడు, మరి పద్మాలు సమర్పించాలి కదా పద్మరాగాన్ని అంటూ పాదుకాదేవి ఆ మొట్టమొదటిసారిగా పుష్పాన్ని సమర్పిస్తోందిట పాదానికి. రంగరసికుడు
నృత్య రంగంలో రాసిక్యం కలిగిన నాయకుడండి మన రంగనాథుడు. పాదుకలు ధరించేస్తే గాని స్వామికి సంచారం కుదరదు కదండి. స్వామి ఏం చేస్తున్నారు, తమ పాదములు అనేటువంటి పద్మాలను పాదుకలతో ధరించగానే అవి పద్మరాగమణుల కాంతిని ఆ పాదాల మీద ప్రసరింపజేసిందిట. నటి ఏం చేస్తుంది, రంగంలో నృత్యమాడే ముందు రంగనాయకునికి ముకుళిత హస్తాలతో ఉషకాలంలో వికసించబోయేటువంటి పద్మం రీతిగా అభినయం చేస్తారు. దాన్ని ఏమంటారు మనం, పుష్పాంజలి అంటారు. చూసారా, ఎప్పుడన్నా నాట్యం చూస్తే మనకి భరతనాట్యం చేసేవారు ముందుగా పుష్పాంజలి అని ఇస్తారన్నమాట. ఆ పుష్పాంజలి ఇస్తున్నట్లుగా పాదుక నటి రంగనాయకుని పాద కమలాలకి నమస్కరించి ఈ పద్మకళికను సమర్పిస్తోందిట మొగ్గలు మొగ్గలుగా. ప్రాతకాలంలో మొట్టమొదటగా స్వామి పాదుకలు ధరించేటువంటి సందర్భం అండి. ఎక్కడ మొదటి సందర్భం స్వామి పాదుకలు అంటే, ఆ పుష్పాలను సమర్పిస్తూ ఉన్నటువంటి ఈ పద్మరాగాలను స్వీకరించడం అన్నమాట. ఆ పాదాలు ఈ పాదుకలను స్వీకరించడం అంటూ సూర్యోదయంలో జరిగే ఒక అద్భుత విషయాన్ని ఈ పాదుకాదేవి ఆ పద్మంలాగా పద్మ కళికల్లాగా తాను మారి అందిస్తోంది అని చెప్పారు భాగవతోత్తములారా. మరొక శ్లోకాన్ని కూడా మనం ఇక్కడ అనుసంధానం చేసుకుందాం. పాదావని ప్రసురమస్య కలేర్యుగస్య ప్రాయేణ సంప్రతి నివారయితుం ప్రవేశం శ్రీరంగసీంని తవ శోణమణి ప్రసూత ప్రాకారమగ్నిమయ మారభతే ప్రకాశ. పాదావని ప్రసృమరస్య కలేహే యుగస్య. అమ్మా తల్లి, ఈ కలియుగం ఉంది చూశారా, అది ప్రసృమరస్య కలేహే యుగస్య. భగవాను యొక్క ఈ పాదుకాదేవి యొక్క కాంతిట శ్రీరంగ ప్రాకారంలో ఎలా ప్రకాశిస్తోందో చెప్తున్నారు. ఈ పద్మరాగమణుల కాంతి ఈ కాలంలో సర్వత్ర ఎక్కడ చూసినా ఏది వ్యాపించినా వ్యాపించకపోయినా కలి వ్యాపిస్తోందండి. మీరు గమనించండి, పెద్ద పెద్ద ఆచార్య కుటుంబాల్లోనూ, ఏమండి ఆచారవంతుల ఇళ్లల్లోనూ, బ్రాహ్మణోత్తముల ఇళ్లల్లోనూ, శుచిగా ఉన్నటువంటి స్థలాల్లోనూ ఎక్కడ చూసినా ఈ రోజున కలి మహాపురుషుడు వచ్చి కూర్చుంటున్నాడు. ఏమి కర్మో చెప్పలేమండి. ఆ కలి పురుషుడు అంతటా వ్యాపిస్తూ ఉంటే ఈ పాదుకాదేవి గమనించిందిట, ఏయ్ కలి పురుష, ఏమిటి ఎక్కడికి వస్తున్నావు, మా రంగంలోకి నువ్వు రా, నీ సంగతి తేలుస్తామంటూ శ్రీరంగ సీమలోకి కలి పురుషుణ్ణి రానివ్వకుండా ఏమవుతుందట, అగ్నిమయ ప్రాకారం నిర్మిస్తున్నట్లుగా ఉందిట. మనకి సప్త ప్రాకార మధ్యే సరసిజముకుడోద్భాసమానే విమానే అంటూ రంగనాథ స్తోత్రంలో మనకి పరాశర భట్టర వారు కృపజేశారు. ఇక్కడ ఈ పాదుకాదేవి ఏం చేసిందిట, భౌతికమైనటువంటి ప్రాకారాలన్నీ కూడా దాటి రకరకాల వాళ్ళు వచ్చి స్వామివారికి ఇబ్బంది పెడతారేమో, ఇప్పుడు నేను పద్మరాగమణుల్లోంచి అగ్నిని చిందించి స్వామివారి పాదానికి అగ్ని ప్రాకారంగా మారుతున్నాను అని ఈ పద్మరాగమణుల యొక్క కాంతి అగ్నిలాగా ప్రసాదిస్తోందని హేతుత్ప్రేక్షతో ఇక్కడ దేశకుల వారు మనకి చెప్తున్నారు. కలిప్రవేశం అంటే ఏమిటి, ధర్మం అక్కడ లేకుండా పోవడం, అధర్మం రావడం కదా, అది ఇక్కడ చెల్లదు. నువ్వు విశ్వంలో ఎక్కడికైనా వెళ్ళవయ్యా, శ్రీరంగంలో నీ పప్పులు ఉడకవు అంటూ శ్రీరంగంలో పద్మరాగ ప్రభ అగ్నిమయ ప్రాకారంలాగా నిరోధిస్తోంది అని చెప్పారు. ఏడు ప్రాకారాలండి, పంచభూతాలకు ప్రతీతగా తిరుమంగయ్యాళ్ళ వారు 60 సంవత్సరాలు నిర్మించారని ఒక ఐతిహ్యం ఉంది. ఒక్కొక్క ప్రాకారం ఎంతెంత పెద్ద ప్రాకారాలు, ఎంతెంత రాళ్ళు, ఎంతెంత ఎత్తు, ఎంతమంది కలిసి ఎత్తుంటారు. అది ఆ తిరుమంగయ్యాళ్ళవార్లు శ్రీరంగనాథుడికి చేసిన కైంకర్యం అనితర సాధ్యం. వారికి మోక్షం ఇవ్వడం కాదండి, వారు చెప్పినటువంటి ఆ దేవాలయ ప్రాకార నిర్మాణంలో ఉపయోగపడిన అందరికీ కూడా కావేరీలోకి తీసుకెళ్ళి పరమపదాన్ని కొల్లగొట్టి వారికి మోక్షం ఇచ్చారు.
కాబట్టి పరమపదాన్ని కొల్లగొట్టడం జరిగింది కాబట్టి ఆ కావేరీ తీరాన్ని ఇప్పటికి కూడా కొల్లడం అని అంటారు. శ్రీరంగం వెళ్ళినటువంటి మీకు ఆ శ్రీరంగ కావేరీ వైభవం అంతా కూడా తెలుస్తుంది. భాగవతోత్తమునారా, ఇటువంటి దానిలో ఈనాడు ఈ పద్యాన్ని నడిపిస్తున్నారు. పాదావని ప్రసురమరస్య కలేర్యుగస్య ప్రాయేణ సంప్రతి నివారయితుం ప్రవేశం. కలిపురుషుడికి ప్రవేశం లేకుండా నివారించడంలో నువ్వే కదమ్మా అగ్ని ప్రాకారంలాగా పాదం చుట్టూ ఉంటున్నావు. శ్రీరంగసిన్ని తవ శోణిమణి ప్రసూత ప్రాకారమగ్నిమయం ఆరభతే ప్రకాశ. ఆ ప్రాకారమంతా అగ్నిమయంగా చేసేశావు అని ఆ పాదుకాదేవిని మెచ్చుకుంటున్నారు దేశికుల వారు. భాగవతోత్తములారా, మరొక్క శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ ఈనాడు ఈ పద్ధతిలో ఉన్న విశేషాన్ని అనుభవిద్దాం. హరిపదరుచిరాణాం పాదుకే తావకానాం అరుణమణిగణానాం నూనమర్థేందుమౌళిః ప్రణతి సమయ లగ్నాం వాసనామేవ దత్తే కలమకణిష కాంతిః స్పర్ధినీభిర్జటాభిః. కవి ఊహ చూడండి, ఈ శ్లోకంలో ఎంత మధురంగా చెప్తున్నారు. పాదుకాదేవి అర్థేందుశేఖరుడైనటువంటి శివుడు వరియన్నుల కాంతితో పోటీ పడుతూ ఉన్న జడల చేత హరిచరణాల్లాగా కాంతి కలిగి నీ ఎర్రని కెంపుల యొక్క ప్రణమిల్లే వేళ తగులుకున్న వాసననే నిస్సంశయంగా ధరిస్తున్నాడు అని చెప్పారు. ఇక్కడ వ్యాఖ్యానంలో చక్కగా దీన్ని వివరించుకుందాం. అంటే పద్మరాగాల కాంతి చేత రంగనాథుని యొక్క పద్మరాగాల మణులతో పొదిగిన పాదుకల యొక్క కాంతికి శ్రీ శివుని యొక్క జడలు ఎర్రగానే కాకుండా ఒక వాసన కూడా వాటికి వచ్చేయట. తెల్లవారేసరికి అందర తమరర్గల్ కుట్టంగళివయో అరుందవమునివరుం అరుదరుమివరో ఇందిర నానయుం తానుం వందివను. అబ్బాబ్బా, ఒక్కరేమిటండి, తెల్లవారేసరికి శ్రీరంగనాథుడి దగ్గరికిట అందరు దేవతలు వస్తున్నారట. ఎట్లా వస్తున్నారు? దేవేరులతో కలిసి వస్తున్నారట. అరంగత్తమ్మా పళ్ళి ఎందరుళాయే, దేవతలంతా పాట పాడుతున్నారట, శ్రీరంగా మేలుకో శ్రీరంగా అంటూ. అలా వచ్చిన వాళ్ళలో పరమశివుడు ఉన్నట. ఆయన జడలు ఎలా ఉన్నాయి? ఆయన తపస్సు చేసి ఏనాటి నుంచి తపస్సు చేస్తున్నాడు మహానుభావుడు. ఆయన జుట్టు తలస్నానాలు చేసి గంగకు తడిసి 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 అవి ఏమైపోయాయి చూడండి, ఆ జటలు అట్టలు కట్టిపోయేట. అవి ఒక రంగు వరిధాన్యపు ఎర్రగా మారిపోయాయి అవి చివరికి వెన్నులాగా. అటువంటి ఆ శివుడు తాను జడలు ధరించి రంగనాథుని యొక్క పాద కమలాలతో దగ్గరగా వచ్చి పాదుకలకు నమస్కరించాట. అప్పుడు ఆ పాదుకలు ఏం చేసిందిట, కొంచెం కదిలింది. అప్పుడు పద్మరాగాలకు సోకినటువంటి ఆ కాంతి, ఆ పుప్పుడులు ఉన్నాయే, అవి పడడం చేత శివుని జటాజూటాలు ఎర్రని వన్నెతో శోభించడమే కాదండోయ్, గొప్ప వాసన కూడా వాటికి వచ్చేట, పరిమళాలు అని దేశకుల వారు చెప్తున్నారు. అందంగా పరిమళ భరితంగా అయిపోయి ఆ మహాయోగి శివుడు మహోన్నతుడుగా కశ్యోదకే ఆ శివుడు పాదోదకేన సశివ స్వశిరో ధృతేన. అంతటి శివుడు ఈ పాదుకల మించి జాలువారినటువంటి పుప్పుడుల చేత కాంతుల చేత మహోన్నతుడుగా ఎంతో గొప్ప యోగిగా పరమభాగవతునిగా దేవతలలో కూడా కీర్తించేటువంటి స్థాయిని పొందినటువంటి మహానుభావుడుగా మారిపోయాడు. అంటే మనమెంతమ్మా, ఓ పాదుకా నీవు గనక ఒక్కసారి మా శిరస్సును తాకిస్తే ఎంత బాగుండు అంటున్నారు దేశికుల వారు. హరిపద రుచిరాణాం పాదుకే తావకానాం అరుణమణిగణానాం నూనం అర్ధేందుమౌళిః. ఆ చంద్రశేఖరుడికి ఎంత లాభం కలిగింది? ప్రణతి సమయ లగ్నాం వాసనామేవ దత్తే. అద్భుతమైన వాసన శ్రీమన్నారాయణుడి, ఆయనకి సర్వగంధ అని పేరు కదా. కాబట్టి ఆ పాదుకల మీద పాదం ఉంచి ఉంచేసరికి ఆ సర్వగంధత్వము పాదుకల మీదకి వచ్చిందిటండి. కలమకణిష కాంతి
స్పర్ధనీభిజటాభి. అటువంటి చక్కనైనటువంటి ఆ కలమ కణిశ కాంతి అంటే వరియన్నుల కాంతితో పోటేపడి జడల చేత ఉన్నటువంటి హరిపదరుచిరాణం హరిచరణాలను పోలిన కాంతి గల నీకు సంబంధించిన కాంతిని పరమశివుడు పొందాడు. పరమ వాసనాభరితంగా తన యొక్క జడలను మార్చుకున్నాడు. ఎంతో పరిమళంగా ఉంటాయిట పరమశివుని యొక్క జటలు అని చెప్పారు భాగవతోత్తములారా. మరొక్క శ్లోకంతో ఈనాడు ఈ పద్మరాగ పద్ధతిని పాదాల దగ్గర స్వామివారి పాదుకలకు సమర్పిద్దాం. అరుణమణయస్తవైతే హరిపదరాగేణ లబ్ధ మహిమాన గమయంతి చరణరక్షే జుమణిగణం జ్యోతిరింగణత. ఇది ఆర్యావృత్తం అని అంటారు అన్నమాట సంస్కృత భాషలో చాలా ప్రసిద్ధమైన వృత్తం. అరుణమణయస్తవైతే హరిపదరాగేణ లబ్ధ మహిమాన గమయంతి చరణరక్షే జుమణిగణం జ్యోతిరింగణత. శ్రీరంగనాథుని పాదపద్మాలు ఎర్రగా ఉండడం చేత పాదుకాదేవికి అలంకారంగా ఉన్న పద్మరాగమణులు ఇంకా ఎర్రగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇక ఈ దేవతల యొక్క స్త్రీలు ఉన్నారే వాళ్ళంతా భగవత్పాదాలని నమస్కరించిన తర్వాత లేచి చూసుకునేసరికి వాళ్ళు ఎట్లా ఉన్నారట పాదాలను ఆశ్రయించిన పాదుక పద్మరాగమణుల యొక్క శౌర్యము ఔదార్యాది గుణాలతో కూడా వీళ్ళు కూడా అద్భుతంగా వెలిగారు. ఇదేమిటి మామూలుగా వచ్చి దాసోహం సమర్పిస్తే వీళ్ళకి ఎన్ని లాభాలు కలిగాయో చూడండి. ఆ పద్మనాభుని యొక్క ఆ పాద పద్మాలకు ఉన్న పాదుకలు ఎప్పుడైతే తగిలాయో వీళ్ళల్లో కూడా ఈ మన దేవతలకు శౌర్యం వచ్చిందిట ఔదార్యాది గుణాలు వచ్చి వెలిగిపోతున్నాయిట. ఎట్లా ఆకాశంలో మిణుకు గుణుగా ప్రకాశిస్తుండే పురుగును జ్యోతిరింగణం అంటారు. నిత్యం ఆకాశంలో వెలిగే సూర్యుడు కాక ప్రళయకాలంలో ఒక్కసారి ఉదయించి దుర్భరమైనటువంటి వేడి వెలుగులతో వెలిగే ఏడుగురు సూర్యులండి వాళ్ళందరూ కూడా పద్మరాగమణుల మహస్సు మినుగురు పురుగులుగా వాళ్ళని మార్చిపడవేసిందిట. అంత గొప్ప కాంతి ఆ ప్రళయ కాలంలో ఉన్న సూర్యుని ఎరుపుతనాని కంటే కూడా మించినటువంటిది. పైగా ఆ ఎరుపుతనం వల్ల కళ్ళు పోవచ్చు ప్రళయకాలంలో, కానీ పద్మరాగాలను ధరించిన పాదుకల యొక్క ఎరుపు ఏం చేస్తోంది శౌర్యాన్ని మనకి కావలసిన ఆత్మగుణాలన్నిటినీ కూడా ఇస్తోందిట. అరుణమణయస్తవైతే హరిపదరాగేణ లబ్ధ మహిమాన. హరిపదరాగేణ అంటున్నారు శ్రీరంగనాథుని యొక్క పాదాల రక్తిమ చేత లబ్ధ మహిమాన. అవన్నీ గొప్ప మహిమను పొందాయి ఆ మణులన్నీ. ఆ అరుణమయం ఎలా ఉందంటే సూర్యుల సమూహాన్ని మినుగురు పురుగుల్లాగా మార్చిపడవేస్తోంది. అమ్మా, ఈ అరుణమణులు భగవత్పాదాల అరుణమణ చేత పొందిన మహిమ కలవిగా సూర్యుల సమూహాన్ని మినుగుల పురుగులుగా మారుస్తున్నాయంటే మేమంతా తల్లి మాలో ఉన్నటువంటి సమస్త దోషాన్ని కూడా మార్చివేస్తుంది అని దేశకుల వారు ఈ పద్మరాగాల యొక్క గొప్పతనాన్ని అనేక ప్రకారాలుగా సుమారు 30 శ్లోకాల్లో స్వామివారు చెప్పినది చెప్పకుండా చెప్పారండి. దానిలో కొద్దిగా ఆ పాద పద్మ రాగం మనకి కొద్దిగా లభించింది, దాన్ని మనం అనుభవించాం. దీన్ని ఆ పాదుకలకు సమర్పిస్తున్నాం. శ్రీమతే రామానుజాయ నమః కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. ఈ విధంగా ఈ పాదుకాదేవి యొక్క ఈ పద్మరాగ పద్ధతిని ఎవరైతే వింటున్నారో అనుసంధానం చేస్తున్నారో వారందరికీ కూడా శ్రీరంగనాథ చరణ కమల పాదుకలు రక్షించుగాక అంటూ ఓం శ్రీరంగనాథ దివ్యమణి పాదుకాభ్యాం నమః. స్వస్తి.